అవును, మనమంతా కేన్ మామకు థాంక్స్ చెప్పాలబ్బా. ఎందుకంటే ఈరోజు కేన్ మామ వల్లే మనం డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ని కన్ఫామ్ చేసుకున్నాం. శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఇంకా హై టెన్షన్లో జరిగింది. చివరి 10 ఓవర్లలో 58 పరుగులు కావాల్సిన టైం, చేతిలో 7 వికెట్లున్నాయి. జనరల్గా T20 వన్డే మ్యాచ్లు అయితే చాలా ఈజీనే, కానీ ఇది టెస్ట్ మ్యాచ్ కదా. అయినా న్యూజిలాండ్ గట్టిగానే ప్రయత్నించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా పరుగుల్లో వేగం మాత్రం తగ్గనివ్వలేదు. చివరి ఓవర్లో 7 పరుగులు కావాలి, చేతిలో 3 వికెట్లే ఉన్నాయి. మొదటి 2 బంతులకు 2 పరుగులు వచ్చాయి. అయితే 3వ బంతికి 2 పరుగుల కోసం ప్రయత్నించి మ్యాట్ హెన్రీ రన్అవుట్ అయ్యాడు. 4వ బంతిని కేన్ మామ 4 కొట్టాడు. ఇక 2 బంతుల్లో 1 రన్ చేస్తే చాలు. ఈ టైంలో ఫెర్నాండో బౌన్సర్ వేశాడు, కేన్ మామ మిస్ చేశాడు, పరుగు రాలేదు. 1 బాల్ 1 రన్, ఈసారి మరో బౌన్స్, మళ్ళీ మిస్. కానీ కేన్ మామ పరిగెత్తాడు, కీపర్ బౌలర్ ఎండ్కి త్రో విసిరాడు, డైరెక్ట్ హిట్. అవుట్ అయ్యాడా, మన డబ్ల్యూటీసీ ఆశలు ఆవిరేనా అనిపించింది. రీప్లేలో చూస్తే కేన్ మామ త్రో వికెట్ని గిరాటయ్యక ముందే బ్యాట్ని క్రీజ్ లోపలికి తెచ్చేశాడు, మనల్ని డబ్ల్యూటీసీ ఫైనల్కి చేర్చేశాడు. అందుకే అంటున్నా మనమంతా కేన్ మామకి థ్యాంక్స్ చెప్పాలని. కేన్ మామ థ్యాంక్ యూ. ఏమంటారు మీరు, చెబుతారుగా, కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టకుండా వెళ్ళకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.